నిన్న మెరుపు అద్భుతంగా ఉంది. చక్కలిగిరి చక్కలిగిరి పుడుతున్నాయి నాకు. కాని స్వామి, నేను తమరికి చక్కలిగిలి ఎక్కడ పెడుతున్నాను? పార్వతీ మాత పుత్రుడు నాకు కితకితలు పెడుతున్నాడు, నవ్విస్తున్నాడు. అందరికీ నమస్కారం. సో ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ మిస్ అవ్వకుండా చూడండి గైస్. ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మనం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, నాకు ఒక సపోర్ట్ కింద ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వీడియో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. అమ్మా అమ్మా, ఇంకో విషయం తెలుసా మీకు? ఒక చిన్న మాట, మనందరికీ రెండు కళ్ళే ఉంటే తండ్రి గారికి మూడు కళ్ళు ఉంటాయి అమ్మా, అందుకే ముక్కంటి అంటారు తెలుసా మీకు? అమ్మ నా మాట పట్టించుకోవడం లేదు, తన వంట పనిలో నిమగ్నమై ఉన్నారు, అందుకే నా మాటలు వినలేకపోతున్నారు. ఇదే విధంగా మా పుత్రుడు పనులకు అడ్డం పడితే నేను నా పనులు ఎలా చక్కబెట్టుకోవాలి? అమ్మా, నంది నాకు మొన్నే చెప్పారమ్మా, నాన్నగారు మూడో కన్ను తెరిచారంటే అంతా కాలి బూడిదైపోతుందంట, ప్రళయం సంభవిస్తుందంట. ఇంతకీ ప్రళయం అంటే ఏంటమ్మా? పుత్ర, కాలం మూడినప్పుడు మాత్రమే ప్రళయం సంభవిస్తుంది. కాస్త చూసుకుని నడవచ్చు కదా, బియ్యం నేల పాలయ్యాయి, వీటితో అన్నం వండుకుని తింటారు, అది మన ప్రాణాన్ని నిలబెడుతుంది పుత్ర. అందువల్ల మనం ఎప్పుడూ అన్నాన్ని బియ్యాన్ని అవమానించకూడదు. ఏదైతే జరిగిందో అది జరిగిపోయింది, ఇప్పుడు నేను ఈ బియ్యం కుండలో దాచిపెడతాను, ఇక ముందు కాస్త జాగ్రత్తగా నడవాలి నువ్వు. దయచేసి నన్ను క్షమించండి మాత. అమ్మా, నేను అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నేను తమరికి తండ్రి గారి మూడవ కన్ను గురించి చెప్పాను కదా, అది ఇంకెవరికీ లేదు కదమ్మా. అవును పుత్ర, మీ నాన్నగారంటేనే ఒక అద్భుతం. అమ్మ మళ్ళీ వెళ్ళిపోతుంది, తనకి నేను ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలి. అమ్మా ఆగండమ్మా, ఇంకో విషయం చెప్తాను. అమ్మా, తండ్రి గారి దగ్గర డమరుకం త్రిశూలాలు కూడా ఉన్నాయి తెలుసా మీకు? తను ఇలాగే ప్రశ్నిస్తూ ఉంటే గనుక నా పనులన్నీ ఎలా పూర్తవుతాయి? స్వామికి ఇంటి గురించి ఏమీ పట్టదు, ఎప్పుడు ధ్యానమగ్నులై ఉంటారు. మరి నాకు ఇక్కడ ఇంటి పనులన్నీ చక్కబెట్టుకోవడమే సరిపోతుంది. వారి దృష్టిలో ధ్యానాన్ని మించింది లేదు, ఇప్పుడైనా వారితో మాట్లాడక తప్పదు. అమ్మా, నా మాటలు తమరు విన్నారా? అమ్మా అమ్మా, మన నందీశుడు నాకు తండ్రి గారి గురించి ఒక విషయం వివరించారు, వారి ప్రభావం ఎంత గొప్పదో మీకు తెలుసా అమ్మా? పుత్ర. అవునమ్మా. నాతో రానన్నా? సరే అమ్మా, నేనున్నదే తమ కోసం. తమరు ఎక్కడికి రమ్మంటే అక్కడికే వస్తాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామమ్మా? చూపిస్తానురా స్వామి. మీకు తెలుసా తమరు ధ్యానంలో ఉండగా ఇక్కడ ఏం జరిగిందో? తెలీదు కదా, పర్వాలేదులేండి, నేను చెప్తాను. తమరిక్కడ ధ్యానంలో లీనమై ఉండగా నేను, మన నంది, శృంది, ఇతర గణాలన్నీ కలిసి మన పుత్రుడికి ఫలాలు, పాలు, తేనె తేవడానికి పంపాను. ఆ తర్వాత నేను మన పుత్రుడికి గదిని సిద్ధం చేశాను, తర్వాత వంటగది సిద్ధం చేశాను. అర్థమైందిగా నేను ఎన్ని పనులు చేశానో? స్వామి ఇప్పుడు చెప్పండి, తమరు ఈ రోజంతా ఏమేం చేశారు? వద్దులేండి, అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. తమరు చెట్టు కింద ధ్యానం చేయడం తప్ప ఇంకేమీ చేయలేదు కదా. ఇవన్నీ నాకెలా తెలిసాయో అనుకుంటున్నారా ప్రభు? చెబుతాను వినండి స్వామి. ఒకవైపు నేను నా పనుల్ని పూర్తి చేస్తూనే మరోవైపు మన పుత్రుణ్ణి శ్రద్ధగా చూసుకుంటున్నప్పుడు, నేను బయటకు దృష్టి సారించినప్పుడల్లా తమరిక్కడే ఉన్నారు ధ్యానం చేసుకుంటూ. నాకు తెలుసు తమరికి ధ్యానం అన్నిటికంటే చాలా ప్రధానమైనది, జగత్ కళ్యాణం అనే బాధ్యత ఒకటి కదా. అయినా స్వామి, మన నివాసంలో ఇప్పుడొక బాలుడుంటున్నాడు,
చింతామణి పుత్రుడి రూపంలో వచ్చాడు. ఇప్పుడు ఇంటి పనులతో పాటుగా పుత్రుడి బాధ్యత అదనంగా మార్తే నాకు కష్టంగా ఉంటుంది. అది కూడా మీకు అర్థం కాదా? ఇంకా మన పుత్రుడికి నామకరణం కూడా చేయాలి. ఆ జననోత్సవానికి స్వామి ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. నేను తమరికి నేను ఎప్పుడూ కూడా మన ఇంటి పనులని అప్పగించలేదు కదా. అయినా సరే తమరు తమ బాధ్యతని గ్రహించి ఉండాల్సింది స్వామి. మన పుత్రుడి పట్ల తమరికి కొన్ని బాధ్యతలుంటాయి కదా, తమరు మౌనం వహిస్తే ఎలా? మీ అభిప్రాయాన్ని చెప్పవచ్చుగా. చెప్పండి స్వామి, మాట్లాడండి. ఇవన్నీ మీకు తెలియనివి కాదు కదా. తమరి మాటలు ఎప్పుడు పూర్తవుతాయా అని నిరీక్షిస్తున్నాను ప్రియా. నాకు తెలుసును, నా బాధ్యతలన్నిటి గురించి నాకు బాగా తెలుసును. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మీకు తెలియదు కానీ తమరి పుత్రుడి రోజంతా నా వెనకే తిరుగుతూ మీ గురించి వివరిస్తూనే ఉన్నాడు. తన తండ్రి ఎంతటి అద్భుత శక్తి సంపన్నులో అని. ఇప్పుడు తమని కోరేదొక్కటే, నేను మిగిలిన పనులు పూర్తి చేసుకునొస్తాను. ఆలోగా తమరు ధ్యానంకి బదులుగా తమరి పుత్రుడి ప్రశ్నలకి సమాధానం చెప్తూ ఉండండి. తనతో మాట్లాడండి. తను మీ గురించి తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉన్నాడు. ఆ ఉత్సాహాన్ని సంతృప్తిపరచండి స్వామి. అవశ్యము పార్వతి. పుత్ర, నువ్వు కొంత సమయం మీ తండ్రి గారి దగ్గర ఉండు, సరేనా? వారి బోధనలు విను, సరేనా? ఆది గురువైన తండ్రి గారు నాకు ఇప్పుడు ఎన్నెన్నో సంగతులు చెప్తారు. వినడానికి ఎంత బాగుంటుందో. రా పుత్ర. తండ్రి గారు తమరు కూర్చునే నిద్రపోతున్నారా? లేదు పుత్ర, నిద్రపోవడం లేదు, ధ్యానం చేస్తున్నాను. ధ్యానమా? ధ్యానం అంటే ఏమిటో నాకు ఏమాత్రం తెలియదు తండ్రి గారు. తమరు చేస్తున్నారంటే అది ఒక అద్భుతమే అయి ఉంటుంది. చెప్పండి తండ్రి గారు. పుత్ర, ధ్యానం చేస్తే మనసు నిర్మలమవుతుంది. మనం మనలోకి చూసుకుని మన గురించిన సత్యాన్ని తెలుసుకోవచ్చు. బయటి ప్రపంచం ఎంతటి యాంత్రికమో మనకు అర్థమవుతుంది. కానీ తండ్రి గారు, నేను ఏ ధ్యానం చేయకుండానే అంతా స్పష్టంగా తెలిసింది కదా. తమరి గొప్పతనం అర్థం చేసుకున్నాను నేను. తమరి గురించి అన్ని విషయాలు తెలుసు. మన నందీశుడు చెప్పిన మాటలతోనే నాకు అన్ని విషయాలు వివరంగా తెలిసాయి. వాటిని చెప్పమంటారా తండ్రి గారు? నేను కూడా తండ్రి గారి పక్కనే కూర్చుంటాను. ఇదేంటి తండ్రి గారి నేత్రాలు మళ్ళీ మూసుకుపోయాయి? ఇప్పుడేం చేయాలి? అమ్మేం చెప్పింది తండ్రి గారితోనే ఉండాలని. అయితే సరే. అరే, ఇదిగో ఇదేమిటి? ఏమైనప్పటికీ చాలా అందంగా ఉంది. అయితే పట్టుకుంటాను. అరే, చేతుల్లోకి రావడమే లేదెందుకు? జటాజుటంలో అన్ని విచిత్రాల అద్భుతాలే ఉన్నాయి. కానీ నందీశుడు వీడి గురించి నాకు చెప్పనే లేదే. అపూర్వమైన సౌందర్యం ఉన్నది. నాకంటే అందగాడు ఎక్కడైనా ఉంటాడా అసలు?
అనే స్పర్శ ఎలా ఉంటుందో. ఏమైంది స్వామి? చాలా పెద్ద అనర్థం జరిగింది. పార్వతీమాత పుత్రుడు నన్ను మహాదేవుని శిరస్సు నుండి తీసి తన చేతులతో పట్టుకున్నాడు. లేదు లేదు, ఇలా ఎంత మాత్రమూ జరగకూడదు. దీని మెరుపు అద్భుతంగా ఉంది. చెక్కలిగిలి పుడుతున్నాయి నాకు. కానీ స్వామి, నేను తమరికి చెక్కలిగిలి ఎక్కడ పెడుతున్నాను? పార్వతీమాత పుత్రుడు నాకు కితకితలు పెడుతున్నాడు, నవ్విస్తున్నాడు. స్వామి, తమరు బాగానే ఉన్నారుగా. ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నట్టు అనిపిస్తోంది దేవి. నేను దీనిని ఉపయోగించి అన్ని అసురులను నాశనం చేస్తాను. నాకు ఈ ఆటలాడుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకోసారి ఎగిరేసి పట్టుకుంటాను. ఈ ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుంది దేవి? ఈ చంద్రదేవుడు ఏం చేస్తున్నారు? రోహిణి, నన్ను కాపాడు, కాపాడు, నన్ను, నాకు సహాయం చేయి. స్వామి, తమరు శనిదేవుణ్ణి పార్వతీమాత పుత్రుని చూడమని రెచ్చగొట్టారు కదా, ఇదంతా దాని ఫలితమే అయి ఉంటుంది. అందుకే మీకు ఇలా జరుగుతున్నట్టుంది. పార్వతీదేవి పుత్రుడు చంద్రుడితో ఆడుకుంటున్నాడు. ఈ ఆటల ఫలితంగా ఎలాంటి ప్రమాదము జరగకుండా ఉంటే చాలు. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో ఆల్రెడీ చూసేసి ఉంటే స్కిప్ చేసేయండి ఇక్కడతోనే. అండ్ ఇది ఎవ్రీడే రిపీట్ అవుతుంది కాబట్టి సో అందరికీ చిరాకు అయితే లేస్తుంది ఖచ్చితంగా. సో మీరు ఇక్కడ నుంచి స్కిప్ చేసేస్తే ఏం ప్రాబ్లం లేదు. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. సో అంతే గైస్, ఇప్పుడు చూసుకుంటే వీడియోలో మీకేం నచ్చిందో, మీరు ఏం అర్థం చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఎందుకంటే దానివల్ల ఎంతోమందికి యూజ్ ఉంటుంది గైస్. ఎందుకంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ వ్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఒకటి నేర్చుకుంటే మీరు ఇంకొకటి నేర్చుకోవచ్చు. సో అది అందరికీ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. అందుకే మీరేం నేర్చుకున్నారో దాని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇఫ్ ఏమీ లేదు అంటే లైక్ హరహర మహాదేవ అని, జై గణేష అని, జై శ్రీకృష్ణ అని, సో ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి గైస్. సో ఎందుకంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో అప్పుడు మన వీడియో అనేది ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది తెలుసుకుంటారు విషయాలు అనేవి. ఎందుకంటే మనం ఈ వీడియో నుంచి చాలా నేర్చుకునేవి లభిస్తాయి కాబట్టి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి వీడియో ఫుల్ స్క్రీన్ పెట్టండి అండ్ లెంత్ ఎక్కువ పెట్టండి అంటున్నారు గైస్. సో అది పెట్టడం కుదరదు గైస్. ఎంతవరకు పెట్టగలమో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం ఎంతవరకు చేయగలమో అంతవరకే మనం చేయగలము. లేకపోతే కాపీరైట్ స్ట్రైక్స్ కానివ్వండి, కాపీరైట్ క్లెయిమ్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. సో అర్థం చేసుకోండి. అండ్ మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను గైస్. సో ఖచ్చితంగా మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ అయితే తెలియచేయండి. అండ్ అలాగే ఏం నేర్చుకున్నారో అది ఒకటే పెట్టమని అయితే చెప్పట్లేదు. మీకేమైనా డౌట్స్ ఉన్నా సీరియల్ రిలేటెడ్ అవనండి, లేదా ఏదైనా క్వశ్చన్ ఉన్నా కానీ అందులో తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. నేనైతే ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం 99% ట్రై చేస్తాను గైస్. ఇంకా వీడియోస్ గురించి చూసుకుంటే మనం ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ అంటే లైక్ హరహర మహాదేవ అవనియండి. సో మహాదేవుడు గురించి మనం ఎన్నో నేర్చుకుంటాం, లైక్ శివపురాణం ప్రకారంగా తీసింది కాబట్టి. సో చాలా విషయాలు నేర్చుకోవచ్చు కాబట్టి మీరు ఒక లైక్ అయితే చేశారంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. నేనైతే ఈ డివోషనల్ కంటెంట్ మీద వర్క్ చేస్తూనే ఉంటాను గైస్. ఈ ఛానల్స్ కాకపోతే నేను ఇంకా ఓన్గా పెడదామని కూడా అనుకుంటున్నాను. అంటే లైక్ మన సనాతన ధర్మం
గురించి అండ్ అలాగే మన దేవుళ్ళ గురించి, ఏంటి లైక్ వాటి వెనకాల ఉన్న రహస్యాల గురించి, ఎన్నో మన సనాతన ధర్మం వెనకాల ఎన్నో రహస్యాలు ఉన్నాయి దాగి. సో వీటన్నిటి మీద కూడా వీడియోస్ అనేవి చేయాలనుకుంటున్నాను. సో అది చేసిన వెంటనే మీకైతే ఖచ్చితంగా చెప్తాను గాయస్. సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. మనమంతా ఒక ఫ్యామిలీ కింద అయితే ఉందాం గాయస్. సో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హర హర మహాదేవ. శంభో శంకర.